స్వాతంత్రం ఆ మాట వింటుంటే నాకు భలే నవ్వొస్తుందండి. కనీసం నేను వచ్చి ఎగరేసేదాకా మన జాతీయ జెండాకి స్వాతంత్రం లేదు. అలాంటిది మనకింకెక్కడి నుంచి వచ్చిందండి స్వాతంత్రం? ఈ దేశంలో ఏం జరగాలన్నా ఎవడో ఒకటి రావాలి, ఏదో ఒకటి తేవాలి. మన దగ్గర బోల్డ్ నినాదాలు ఉన్నాయి, కానీ ఆ నినాదాలకి నీడ కూడా ఉంది. మేక్ ఇన్ ఇండియా ఈ పేరు ఎందుకు వచ్చిందో, అసలు దాంతో ఏం చేశారో ఎవరికైనా తెలుసా అండి? ఇండియన్ ప్రొడక్ట్స్ ని ఎంకరేజ్ చేయండి అని చాలా గొప్పగా చెప్తారు అందరూ. కనీసం బొమ్మలు కూడా కొనరండి. అంటే వాడి పడేసే బొమ్మల విషయంలో కూడా మనం పనికిరామా అండి? వేరే వాడు వచ్చి ఇక్కడ ఏమైనా చేస్తే దాంతో మన జీవితాలు బాగుపడాలి అనుకుంటాం. ఇక్కడ మనం ఏం చేయలేము అయినా నా పిచ్చి గాని. ఇండియన్ ప్రొడక్ట్స్ ని ఎంకరేజ్ చేయడానికి బాధపడుతున్నాం ఏంటండి? మన వాళ్ళు అసలు ఇండియానే ఎంకరేజ్ చేయరు. దేశం మీద ఉన్న ప్రేమ అభిమానం ఒక జెండా చూసినప్పుడు, జాతీయ గీతం విన్నప్పుడు, లేదా మన దేశం వాడు ఏదైనా సాధించినప్పుడు కాదండి, మనం చేస్తున్న పనిలో కూడా ఉండాలి. ఈ దేశంలోనే పుడతారు, ఈ దేశంలోనే పెరుగుతారు, కానీ వేరే దేశంలో బతుకుతారు. నువ్వు పుట్టి పెరగడానికి తోడుగా ఉన్న దేశం బతకడానికి మాత్రం ఎందుకు పనికిరాదో నాకు తెలియదు. స్టేటస్ కోసం స్టేట్స్ వెళ్ళడం ఏంటండి? ఉన్నదాంతో బతికే స్వేచ్ఛ ఉన్న దేశాన్ని వదిలేసి స్టేటస్ ఉందో లేదో చూసి పిలిచే పరాయి దేశం ఎందుకు నచ్చుతుందో అర్థం కాదు. మన ఊరు మన భూమి అని ఎన్నో మాట్లాడి ఆఖరికి ఆ భూమినే తాకట్టు పెట్టి మరీ వెళ్తున్నారు. మన దేశంలో స్వాతంత్రం కాదండి, స్వార్థం ఉంది. ఎక్కడికో వెళ్ళి బతకడానికి స్వాతంత్రం ఎందుకండి? అదే వాళ్ళే పాలించుంటే ఎక్కడికి వెళ్ళేవారు కాదేమో. మన గురించి తెలియక మన వీరులందరూ మనందరినీ మన అనుకుని మన కోసం మరణానికి కూడా ముందడి బోసిపోతుందేమో అని బోసిపడిన కష్టం, అల్లర్లు జరగకూడదని అల్లు పెరగకుండా పోరాడిన అల్లూరి త్యాగం, బానిసలుగా బతకూడదని బతుకు త్యాగం చేసిన భగత్ సింగ్, ఇలా ఎందరో ఎన్నో త్యాగాలు చేసి తీసుకొచ్చిన దేశం ఇది. కానీ మనలో చాలా మందికి దేశం ఒక మేషం లాంటిది. నచ్చినప్పుడు తిప్పుతారు, నచ్చినప్పుడు వంచుతారు. ఎంతో కష్టపడి చదువుకున్న చదువుని దేశానికి ఉపయోగపడేలా చూసుకో. ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ అద్భుతాలు చేయడం కాదు, మన దేశమే ఒక అద్భుతం అని చెప్పుకునేలా చేయాలి. ఇందులో చాలా మంది ఈయనెందుకు తీసుకొచ్చారా బాబు అని బాధపడిన వాళ్ళు కూడా ఉండే. ప్రతి ఒక్కరూ మన దేశం కోసం పనిచేసి నా దేశం గొప్పది అని తల ఎత్తుకుని బతికిన రోజే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినట్టు. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. జై హింద్.